కోడలు పెట్టిన యూట్యూబ్ ఛానల్. హరిపూర్లో సోనం తన తల్లిదండ్రులతో కలిసి ఉండేది. సోనం తండ్రి రైల్వేలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేసేవారు. కానీ అతనికి జూదం లాంటి చెడు అలవాటు ఉండేది. అందువల్లే సోనం తల్లి బట్టలు ఇస్త్రీ చేసి ఇంటి ఖర్చులకి సంపాదించాల్సి వచ్చేది. సోనం మొబైల్ తర్వాత చూద్దువుగాని, పంతులుగారి ఇంటికి వెళ్ళి ఈ బట్టలు ఇచ్చిరా. ఇదిగో అమ్మా, ఈ వీడియో పూర్తిగా చూడగానే నేను వెళ్ళిస్తాను. వస్తున్నావా లేదా? లేదంటే వేడివేడి ఇస్త్రీ పెట్టే నీ చేతి మీద పెట్టేస్తాను. రోజంతా యూట్యూబ్ చూస్తూనే ఉంటావు. మీరేం మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మీరు సిగ్గు లేకుండా జూదంలో డబ్బులు దండగ చేయకుండా ఉంటే నేను ఈ ఇస్త్రీ పని చెయ్యాల్సిన అవసరమే ఉండేది కాదు. మీకు ఈ మాత్రం కనిపించట్లేదా? మన అమ్మాయి పెళ్ళియుడికి వచ్చింది, దాని పెళ్లికి ఏర్పాట్లు అన్ని చేసుకోవాలి కదా. అబ్బా అయిపోతుందిలే పెళ్లి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? సోనం బట్టలు ఇవ్వడానికి పంతులుగారి ఇంటికి చేరుకుంటుంది. పంతులుగారి అబ్బాయి కౌశల్ అలవాట్లు మంచివి కావు. తను ఎప్పుడూ ఎలాగైనా సోనంని ఏడిపిద్దామనే చూసేవాడు. అరే సోనం, నీ తండ్రి ఈ వయసులో కూడా నీ చేత చాకరీ చేస్తున్నాడు. ఒకవేళ తన దగ్గర నీ పెళ్లికి డబ్బులు లేకపోతే నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు నీలాంటి లోఫర్ గాడిని అస్సలు పెళ్లి చేసుకోను. ఏమన్నావు నువ్వు? నన్ను లోఫరా? కౌశల్ తన స్నేహితుల ముందే సోనంని బోలెడన్ని మాటలు అంటాడు. అలాగే తన జడ కూడా లాగుతాడు. సోనం ఏడుస్తూ ఇంటికి వస్తుంది. తను విషయం మొత్తం తన తండ్రికి చెబుతుంది. ఆ పంతులు కొడుకి ఎంత ధైర్యం! ఇప్పుడే వాడి సంగతి చెప్తానుండు. సోనం తండ్రి కోపంగా కౌశల్ దగ్గరికి వెళ్లారు. ఆయన కౌశల్ని గట్టిగా చెంప మీద ఒక దెబ్బ కొడతారు. నా కూతురికి దూరంగా ఉండు. కౌశల్కి పిచ్చి కోపం వచ్చేస్తుంది. తను కొందరు జోదగాళ్లకి డబ్బులు ఇచ్చి ఇలా అంటాడు. ఆ సోనం వాళ్ళ బాబుని చంపి పారేయండిరా. ఆ రాత్రి సోనం వాళ్ళ నాన్న జూదం ఆడుతున్నారు. అప్పుడు కొందరు జూదగాళ్లు అతనితో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళు సోనం వాళ్ళ నాన్నగారి డబ్బులు మొత్తం లాక్కున్నారు. ఇక అతన్ని చెరువులో పడేసి ఆ ఊరి నుండి పారిపోయారు. మరుసటి రోజు ఊళ్ళో ఒక ఆవిడ సోనం వాళ్ళ ఇంటికి వచ్చి తన తండ్రి శవం చెరువు దగ్గర పడి ఉందని చెప్పి సమాచారం అందిస్తుంది. సోనం ఇంకా సోనం తల్లి పరిగెత్తుకుంటూ చెరువు గట్టికి చేరుకుంటారు. అమ్మా, నాన్నగారిని ఖచ్చితంగా పంతులుగారి అబ్బాయి కౌశలే చంపించి ఉంటాడు. ఇక సోనం వాళ్ళ అమ్మ బెంగ పెట్టుకుంటుంది. ఒకవేళ ఆ పంతులుగారి అబ్బాయి సోనంకి కూడా ఏమైనా హాని తలపెడతాడేమో అని. అందుకే ఆమె వేరే ఊళ్ళో ఒక అబ్బాయిని వెతికి సోనంకి వెంటనే పెళ్లి చేసేస్తుంది. పెళ్లైన తర్వాత సోనంకి తన భర్త విపిన్ తాగుబోతు అన్న విషయం తెలుస్తుంది. తను తరచూ ఊరి బయట కాలవ దగ్గర పడి దొరికేవాడు. సోనం ప్రతిరోజు అతని ఇంటిదాకా తీసుకొని రావాల్సి వచ్చేది. విపిన్ ఇంటికి అస్సలు డబ్బులిచ్చేవాడు కాదు. ఒకరోజు సోనం అత్తగారు సోనంతో ఇలా అంది. అమ్మ కోడలా, నేనేమనుకున్నానంటే నా కొడుక్కి పెళ్లి చేస్తే వాడు మారిపోతాడు అని. కానీ అలా జరగనేలేదు. ఇక నువ్వే ఇంటి ఖర్చుల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి. సోనం యూట్యూబ్లో చిన్నప్పటి నుండి వీడియోలు చూస్తూ ఉండేది. అందుకే తను అనుకుంది, నేనొక యూట్యూబ్ ఛానల్ పెడితే ఎలా ఉంటుంది. కానీ మొదట్లో అత్తా కోడళ్ల దగ్గర పెట్టుబడి పెట్టడానికి అస్సలు ఏమీ లేదు. అత్తయ్య, మన దగ్గర కేవలం ఒక మొబైల్ ఉంది. మనం అసలు ఏ ఛానల్ పెట్టాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మన ఇద్దరం వంటలు చేయడం, ఆవకాయ పెట్టడం నేర్పించవచ్చు. కానీ యూట్యూబ్లో ముందే ఈ వంటలు నేర్పించే బోలెడన్ని ఛానల్స్ ఉన్నాయి. ఉండే ఉంటాయి, కానీ పల్లెటూరి వంటలు ఎవ్వరూ నేర్పించరు. మనం మన ఊరి పల్లెటూరి వంట అందరికీ వండడం నేర్పిద్దాం. సోనం తన మొదటి వీడియోలో అందరికీ బియ్యంతో పరవన్నం చేయడం నేర్పిస్తుంది. సోనం మొదటి వీడియోకి మంచి ఆదరణ వస్తుంది. అలాగే బోలెడంతమంది కామెంట్లు కూడా పెడతారు. ఇక మరి సోనం పూరి, బంగాళదుంప, కచోడి, దోశ, ఇడ్లీ, అలాగే బజార్లో ఆమె లడ్డూలు అన్ని వీడియోలు తీసి తన ఛానల్లో పెడుతుంది. సోనం వంట చేస్తే తన అత్తగారు మొబైల్ పట్టుకొని వీడియోలు షూట్ చేసేది. ఇంచుమించు 3-4 నెలలు ఏకదాటిగా కష్టపడ్డాక యూట్యూబ్ నుండి డబ్బులు రావడం మొదలవుతుంది. అత్తయ్య, ఇవాళ యూట్యూబ్ నుండి $100 వచ్చాయి. కేవలం 100 రూపాయలేనా? ఎంతలా కష్టపడ్డాం. $100 కాదు, $100. డాలర్ అమెరికా ద్రవ్యం. మన దేశంలో రూపాయిలాగా $100 అంటే 7500తో సమానం. తెలిసిందా? యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చే ఆదాయంతో సోనం ఇంట్లో ఆర్థిక పరిస్థితి కాస్త సర్దుకుంటుంది. వాళ్ళు ఇద్దరూ ఒక కొత్త పొయ్యిని కొనుక్కుంటారు, అలాగే ఒక కెమెరా కూడా. ఒకరోజు సోనం పాలతో కోవా చేయడం నేర్పిస్తూ ఉండగా ఆ గిన్నె స్టవ్ మించి జారిపోతుంది. అప్పుడు ఆ వేడివేడిగా ఉన్న పాలు సోనం మీద పడిపోతాయి. సోనం అత్తగారు విపిన్ దగ్గరికి సాయం కోసం వెళ్తుంది. కాని విపిన్ ఎప్పటిలాగానే తాగి కాలువలో పడి ఉన్నాడు. ఆఖరికి సోనం అత్తగారు ఊళ్ళో ఒక అబ్బాయిని తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. అలాగే అతని సహాయంతో సోనంని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. రోజు సోనం తన భర్తని ఇంటికి తీసుకొచ్చేది. కానీ ఇవాళ సోనం హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అటు విపిన్ ఆ రాత్రి కాలువలోనే పడి ఉన్నాడు. విపిన్కి తెల్లారి స్పృహ వస్తుంది. నేను ఈ కాలువలో ఉన్నానేంటి? ప్రతిరోజు నేను మంచం మీదే కదా లేస్తాను. నువ్వు చాలా నీచమైన మనిషివి. ప్రతిరోజు నీ భార్య నిన్ను మోసి తీసుకొచ్చేది. ఇవాళ్ల పాపం తను ఆస్పత్రిలో ఉంది. తను కాలిపోయింది. నీ తల్లి నీ దగ్గరకే సాయం కోసం వచ్చింది. కాని నీకు అసలు తెలివి ఉంటేనే కదా. విపిన్కి తన మీద తనకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. తను పరుగెత్తుకుంటూ ఆస్పత్రికి చేరుకుంటాడు. సోనం మంచం మీద స్పృహ లేకుండా పడి ఉంటుంది. నన్ను క్షమించు సోనం, నేను నిన్ను అస్సలు పట్టించుకోనేలేదు. 2 రోజుల తర్వాత సోనంకి తెలివి వస్తుంది. నేను నా ప్రవర్తనకి బాగా సిగ్గుపడుతున్నాను. నేను తాగుడు మానేశాను. ఇక నేను కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు తీయడంలో నీకు సహాయం చేస్తాను. పోన్లేండి, నేను కాలిపోవడం ఇలా పనికొచ్చిందన్నమాట. కొన్నాళ్ల తర్వాత సోనంకి నయ్యమయ్యి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు సోనం, విపిన్ ఇంకా అత్తగారు ముగ్గురు కలిసి ఛానల్లో పనిచేస్తున్నారు. ఇక వాళ్ళంతా చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ఒక ఊర్లో సోనియా అనే అమ్మాయి ఉంటూ ఉండేది. సోనియా తల్లి చాలా పేదరాలు. సోనియా తల్లి ఇంటింటికి వెళ్లి బట్టలు తీసుకొచ్చి వాటిని ఉతికి ఇస్త్రీ చేసి మళ్లీ తిరిగిచ్చేది. సోనియా కూడా తన తల్లికి సహాయం చేసేది. ఇక ఈ విధంగా వాళ్ళు ఇల్లు గడుస్తూ ఉండేది. సోనియాకి పాటలు పాడడం అంటే ప్రాణం. తను పనిచేసేటప్పుడు కూడా రేడియోలో పాటలు వింటుండేది. ఇక తనకి టైం దొరికినప్పుడు తను కూడా పాటలు పాడడం మొదలుపెట్టేది. ఒకరోజు సోనియా తన తల్లితో ఇలా అనింది. అమ్మా, నాకొక స్మార్ట్ ఫోన్ కొనిపెట్టవా? నేను నా పాటని జనాలకి వినిపించాలనుకుంటున్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు పెళ్లి చేయడానికి డబ్బులు పోగేయాలా వద్దా? నీకు స్మార్ట్ ఫోన్ కొనిపెట్టినా? నా దగ్గర స్మార్ట్ ఫోన్కి డబ్బులు లేవు. మరుసటి రోజు సోనియా తన ఫ్రెండ్ని అడిగి ఒక కుట్టు మిషన్ తీసుకొచ్చింది. ఇక బట్టలు కుట్టే పని కూడా మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే సోనియా దగ్గర బాగా డబ్బులు పోగయ్యాయి. వాటితో ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. ఇక టిక్టాక్లో వీడియోలు చేయటం మొదలుపెట్టింది. ఒకరోజు సోనియా తల్లి ఇంటికి వచ్చేసరికి సోనియా టిక్టాక్లో వీడియోలు చేయటంలో బిజీగా ఉంది. నువ్విక్కడ పాటలు పాడుకుంటూ కూర్చున్నావా? ఈ బట్టలన్నీ ఎవరు ఇస్త్రీ చేస్తారు? నువ్వు ఈ పాటలు పాడటం మానేసాయి. రేపొద్దున్న నేను నీకొక అబ్బాయిని చూసొస్తాను. నాకప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? పాటలు పాడే అమ్మాయిగా ఉండిపోతావా ఏంటి? ఒకవేళ నీ వయసు దాటిపోతే మళ్ళీ నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. సోనియా తల్లి సోనియాకి పెళ్లి చేసేస్తుంది. అత్తవారింటికి వెళ్లి కూడా సోనియా టిక్టాక్ వీడియోలు చేయటం మానలేదు. ఒకరోజు సోనియా మామగారు తన కొడుకుతో అంటాడు. రే, నీ పెళ్ళం పాటలు పాడుతూ ఉంటుంది, టిక్టాక్లో వీడియోలు కూడా పెడుతుంది. మొత్తం ఊర్లో మన పరువు పోతుందిరా. కొత్త కోడలు ఎవరైనా ఇలాంటి పనులు చేయొచ్చా ఏంటి? నువ్వు తనను వెళ్ళి ఎందుకు మందలించావు? నాన్నగారు, నాకు దీని గురించి ఏమీ తెలీదు. సరేలే, ఇప్పుడు తెలిసింది కదా. సోనియా భర్త వెళ్లి సోనియాతో ఇలా అంటాడు. ఇందాక నాన్నగారు చెప్తున్నారు నువ్వు పాటలు పాడి టిక్టాక్లో వీడియోలు పెడుతున్నావంట. అవును, నేను చేస్తాను. నాకు చిన్నప్పటి నుండి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. సరేగాని ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఆలోచించు. నువ్విప్పుడు మా ఇంటి కోడలువి. చూడండి నేను ఏ విధంగా అయితే అన్నం తినడం నీళ్లు తాగడం అవసరమో అదే విధంగా నాకు పాటలు పాడే అవసరం కూడా ఉంది. ఇది నా జీవితంలో ఒక భాగం లాంటిది. నేను సంగీతాన్ని నా జీవితం నుండి వేరు చేయలేను. సోనియా మావగారు అనుకుంటారు తను ఇలా మాట వినదు అని. ఒక రోజు రాత్రి సోనియా నిద్రపోతూ ఉండగా సోనియా మామగారు సోనియా ఫోన్ ని తీసుకుని ఊర్లో ఉన్న చెరువులో పడేసి వస్తారు. పొద్దున్న లేచాక సోనియాకి తన ఫోన్ ఎక్కడా కనిపించకపోయేసరికి ఏడవటం మొదలు పెడుతుంది. ఓరి భగవంతుడా, నా ఫోన్ ఎక్కడా కనిపించటం లేదు. నేను టిక్ టాక్ లో వీడియోలు ఎలా చేయాలి? అరే అసలు ఎందుకు ఏడుస్తున్నావు? నాతో కలిసి పొలంలో పనులు చేయడానికి పదా. అయినా మన పొలం జమీందారు గారి దగ్గర తనఖా పెట్టుంది. ఆ పొలాన్ని ఎలా విడిపించుకోవాలో అస్సలు తెలియటం లేదు. మరో దారి లేక సోనియా పొలం పనులకు వెళ్తుంది. ఒకరోజు టిక్ టాక్ కంపెనీ తరపు నుండి సోనియాకి ఒక పార్సల్ వస్తుంది. అందులో ఒక ఉత్తరం కూడా ఉంది. అందులో ఏం రాసిందంటే, టిక్ టాక్ లో మీకు 2 లక్షల ఫాలోవర్సు అయిపోవడం వల్ల మీ పాటలు అందరికీ బాగా నచ్చుతున్నాయి. మేము మీకొక కొత్త ఫోన్ని గిఫ్ట్గా ఇస్తున్నాం. దయచేసి వీడియోలు చేస్తూ ఉండండి. తన కొత్త ఫోన్లో సోనియా మరిన్ని కొత్త వీడియోలు చేస్తుంది. ఇక మెల్లిమెల్లిగా ఒకరోజు ఏం జరిగిందంటే తను మొత్తం టిక్ టాక్ లో అందరికన్నా పెద్ద స్టార్ అయిపోతుంది. అప్పుడే ఒక మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ తరపు నుండి సూటు బూటు వేసుకుని ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు, సోనియా మీ పాటలు జనాలందరికీ చాలా బాగా నచ్చుతాయి తెలుసా. నేను మీకు 20 లక్షల చెక్ ఇవ్వబోతున్నాను. మీరు మా కంపెనీకి ఒక పాట రికార్డు చేయండి. సోనియా ఆ డబ్బుని తన మామగారు ఇంకా భర్త చేతికిస్తుంది. అప్పుడు ఇలా అంటుంది, ఇప్పుడు మీరు మీ పొలాన్ని ఆ జమీందారు నుండి హాయిగా విడిపించుకోవచ్చు. నన్ను క్షమించు తల్లి, నేను నీ టాలెంట్ ని తెలుసుకోలేకపోయాను.